Isaiah chapter 38 and verse 20. మన జీవిత దినములన్నీయు యెహోవా మందిరములో యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయింతుము. ఏ వాద్యములు అంటవి? తంతి వాద్యములు. తంతి వాయిద్యాలు, బంతి వాయిద్యాలు కాదండి. ఏ వాయిద్యాలు ఇవి? తంతి వాయిద్యములు. తంతులు అంటే అర్థమేంటి చెప్పండి, చదువుకున్న వాళ్ళు, తెలుగు టీచర్లు ఇక్కడ ఉన్నారు. తంతులు అంటే అర్థం ఏంటి? తనడమా? తంతులు అంటే స్ట్రింగ్స్ అన్నమాట కదా, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ హిజ్కియా అనే దావీజనుడు ఈ పాట రాస్తున్నాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు చెప్పాడు, నీ సమయం ముగించబడింది, ఇల్లు సర్దేసుకో. యెషయా అనే దావీజనుడు వచ్చి చెప్పాడు హిజ్కియాకి, హిజ్కియా నీ సమయం ముగించబడింది, దేవుడు మాట్లాడుతున్నాడు. వెంటనే హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు కార్చి ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. రాజుగారండి ఆయన, మామూలు వ్యక్తి ఏం కాదు, రోడ్డు మీద బెగ్గర కాదు అతను. కన్నీళ్లు గార్చాడు దేవుని సన్నిధిలో. విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నాడు. కొన్ని హృదయాలు ఉంటాయి, పాషాణ హృదయాలు. చెప్పండి, ఏ హృదయాలు అవి? అసలు చలనం ఉండదు, ఎమోషన్స్ ఉండవు వాళ్ళకి. పాషాణ హృదయం, హృదయం అంతా కఠినం చేసేసుకుంటా ఉంటాడు. హిజ్కియా గోడవైపు తిరిగాడు, గోడవైపు తిరిగి కన్నీళ్లు కార్చాడు. తన కన్నీళ్ళు ఎవరు చూడలేదు, కానీ ఎవరు చూశారు? దేవు. ఎందుకంటే గోడవైపు తిరిగి ఉన్నాడు కదా, మరి హిజ్కియా ఎవరికి కనబట్టలా? ఇక్కడ మనుషులందరి వైపు తిరిగి కన్నీళ్లు కార్చలేదు, గోడవైపు తిరిగి కన్నీళ్లు కార్చాడు. అంటే నా కన్నీళ్ళు ఎవరు చూస్తే చాలు? దేవుడు చూస్తే చాలు. కృపతో జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలాడు దేవుణ్ణి. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మరణ పంచునకు వెళ్ళిపోయిన హిజ్కియా ఆ తర్వాత ఎంతకాలం బ్రతికాడో 15 సంవత్సరాల ఆయుష్ దేవుడిచ్చాడు. పెంచాడు, ఆయుష్ను పెంచాడు. 15 సంవత్సరాల ఆయుష్ హిజ్కియాకి ఇచ్చిన తర్వాత అతనుకున్న మరణకరమైన రోగము బాగు చేయబడింది. యెషయా అనే దావీజనుడు చెబుతా ఉన్నాడు, ఆ కురుపు మీద, అతనికి వచ్చిన ఆ కురుపు మీద అంజూర పండ్ల ముద్ద వేయమన్నాడు. ఫిగ్ పాల్టీస్ అంటారు దాన్ని, ఫిగ్ పాల్టీస్. అంజూర పళ్ళని ముద్ద చేసి ఆ కురుపు మీద వేయగానే హిజ్కియా గారు బాగుపడ్డాడట. ఆయన అప్పుడు రాస్తున్న కీర్తన ఇది, పాట, స్తుతి కీర్తన. అంటున్నాడు, జీవితకాలం అంతా దేవుని మందిరంలో, చెప్పండి, తంతి వాయిద్యములు, శ్రావ్యమైన సంగీతం, వినదగిన సంగీతంతో దేవునికి పాటలు పాడదాం, దేవుని స్తుతిద్దాం, ఆయన కీర్తిద్దాం, ఆయన గణపరుద్దాం. ఎందుకోసం అంటే మన దేవుడు స్తుతి పాత్రుడు, ఆయన స్తోత్రార్హుడు, మహిమకు పాత్రుడు, ఘనతకు పాత్రుడైన దేవుడు ఆయన. తంతి వాయిద్యములు వాయిస్తూ ప్రభువుని ఘనపరుద్దాం, స్తుతిద్దాం. అనగా యు వాస్ టాకింగ్ అబౌట్ ప్రైజింగ్ గాడ్ అండ్ వర్షిపింగ్ హిమ్. హిజ్కియా దేవుని స్తుతిస్తూ అతడు చెప్పిన ఒక్కొక్క మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యెషయా గ్రంథం 38వ అధ్యాయం అంతా చదివితే, ఆ అధ్యాయంలో హిజ్కియా గారు రాసిన పాట, ఒక్కొక్క మాట ఒక్కొక్క వర్తమానం. అది అద్భుతమైన విషయాలు అక్కడ రాసుకుంటూ దేవుని ఘనపరిచాడు. My dear friend, and my dear brother, and my dear sister, it is our duty and call and vision to worship our loving Savior. Mana prabhuni ganaparachadame, ayana aaradhinchadame, ayana stutinchadame mana baadhyata, mana gamyam, mana aashayam. Melu pondukuna tarvata marchipoye varanga mana undakoddu. Prabhu sannidhilo ayana em cheyali cheppandi, mana stutinchala, ganaparachala. మా దినములన్నీ కూడా దేవుని మందిరములో మేము తంతి వాయిద్యములు వాయించుతాం, ప్రభువును స్తుతిస్తాం, ఆయన గణపరుచుతాం, ఆయన నామమును కీర్తిస్తాం, ఆయన ప్రభావ వర్ణను కీర్తిస్తాం. మన చర్చ్లో ప్రైజ్ అండ్ వర్షిప్ టైం చాలా పవర్ఫుల్గా ఉండని కారణం ఏంటో తెలుసా? అందరూ కూడా తమ హృదయాలైతే దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధన, దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ దేవునికి కదలిక మన మధ్య ఉండడానికి కారణం హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తానట. అదే ఆయనకు మనం వేసే ఒక సింహాసనం అట. హల్లెలూయా. మనం దేవునికి తీసుకొచ్చి ఇక్కడ పెద్ద కుర్చీ వేసి, ప్రభు ఇందులో కూర్చో ప్రభు అని, ఒక పూల పాన్ పో, లేకపోతే ఒక సువర్ణ సింహాసనమో, ఒక రత్న ఖచ్చిత సింహాసనాలు పట్టుకొచ్చి ఆయనకు వేయాల్సిన అవసరం లేదు. మనం చేసే స్తుతే మన దేవుడు కూర్చునే సింహాసనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, దేవుని మందిరానికి వచ్చావు, స్తుతిస్తున్నప్పుడు దేవుడు అనుకుంటాడు, నా సహోదరి నన్ను స్తుతిస్తుందట, ఎలా స్తుతిస్తుందో చూస్తాను, ఆ స్తుతి ఒక సింహాసనం అయితే దాని మీద కూర్చుంటాను అని దేవుడు అనుకుంటే, మనం వేసే ఆ స్తుతి సింహాసనం ఎంత పటిష్టంగా ఉంటుంది,
ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు చేసే ఆరాధన చాలా బలహీనంగా ఉంటే నువ్వు కూడా ప్రభుకి ఏ కుర్చీ వేస్తున్నావు అనమాట? బలహీనమైన కుర్చీ. ఆయన అనుకుంటాడు ఇలాంటి కుర్చీ వేస్తుంది నేను అనుకోలే, ఇలాంటి సింహాసనమా నా కుమార్తె నాకు వేసింది, దీనికన్నా ఇలా నిలబడ్డమే బెటర్ అనుకుంటాడేమో ఆయన. నువ్వు సింహాసనం వేస్తే స్తుతి సింహాసనం, ప్రభు కూర్చోవాలంటే ఆయన సంతోషిస్తూ కూర్చోవాలి, ఆనందిస్తూ కూర్చోవాలి. అందును బట్టే మోర్ ప్రైజ్ అండ్ మోర్ వర్షిప్, ఎక్కువ ఆరాధించాను, దేవుని స్తుతించాను. నేను ఆ సందర్భాల్లో మా ఇంట్లో కొంతమంది దైవజనులు పాడిన స్తుతి పాటలు పెట్టుకుని స్తుతిస్తూ ఉంటా దేవుణ్ణి, గణపరుస్తూ ఉంటాను. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నాట్యం చేసేయాలనిపిస్తూ ఉంటుంది, ఎవరు లేకపోతే చేసేస్తాను కూడా, దేవుని నామమున స్తోత్రం కలిగినగా. ఎందుకోసం తెలుసా? రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్, ప్రభువులో ఆనందం సంతోషం. ఆరాధిద్దాం. హిస్కీ అంటున్నాడు, ప్రభువా మా జీవిత దినాలన్నీ కూడా నీ స్తుతి అర్పణలోనే మా జీవితాల ముందు కొనసాగిస్తాం. నో మోర్ గ్రంబ్లింగ్, నో మోర్ మర్మరింగ్, నో మోర్ కంప్లైనింగ్, వీ జస్ట్ వాంట్ టు ప్రైజ్ యూ అండ్ వర్షిప్ యూ. చేద్దామా, దేవుని గణపరుద్దామా, మహింపరుద్దామా. మా దినములన్నీ కూడా నేను స్తుతించడంలోనే గడుపుతామయ్యా, మా దినములన్నీ కూడా కృపాక్షేమములే మా వెంట వచ్చే విధంగా మేము నిన్ను వెంబడిస్తాం ప్రభువా. మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషిస్తాం. ఇప్పుడు దేవుడున్న రోజులు ఇవైతే, దేవుడు లేని రోజులు ప్రయాస, నిట్టూర్పు, వేదన, కన్నీరు. అంత మాత్రమే కాకుండా అన్రియాలిటీలో బ్రతికే నీడ లాంటి జీవితాలు చాలామందిలో ఉన్నాయి. కానీ అవన్నీ వదిలిపెడదాం, ప్రభు దగ్గరికి వద్దాం, ఆయన వెంబడి నడుద్దాం, గొప్ప దీవెన మనం పొందుకుందాం. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.